ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా నుంచి సురక్షితంగా కోలుకున్నారు. అయితే బన్నీ తాజాగా తన సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. తన టీమ్ లోని 45 ఏళ్లకు భయపడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ డోసులు వేయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అల్లు అర్జున్ స్వయంగా పర్యవేక్షించారు. దీంతో బన్నీ తన టీమ్ ని ఎంత శ్రద్ధగా చూసుకుంటారు అనేది అర్థమవుతుంది. గత సంవత్సరం లాక్డౌన్ టైంలో సైతం తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ ఇంటి దగ్గరే ఉండమని చెప్పి అలా బాధ్యతాయుతంగా ఉన్నందుకు వాళ్లకు డబుల్ శాలరీ ఇవ్వడం జరిగింది. నా వాళ్ళు అనే మాట చాలా మంది వాడతారు, కానీ బన్నీ తన చేతుల ద్వారా తన వాళ్లను ఎలా ట్రీట్ చేస్తాడో, వాళ్ళ కుటుంబం గురించి ఎంతగా ఆలోచిస్తాడో అర్థమవుతుంది. తన టీంలోని అనేక మంది పుట్టినరోజు వేడుకలను బన్నీ స్వయంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు సాయం అవసరమైన టైంలో భరోసాగా నిలిచాడు. అతడిని స్టైలిష్ స్టార్ అని ఎందుకంటారో ఆర్యా సినిమా చెబితే, లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అని ఎందుకంటారో ఈ సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే బన్నీ తాజాగా తన సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. తన టీంలోని 45 ఏళ్లకు భయపడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ డోసులు వేయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అల్లు అర్జున్ స్వయంగా పర్యవేక్షించారు. దీంతో బన్నీ తన టీం ని ఎంత శ్రద్ధగా చూసుకుంటారు అనేది అర్థమవుతుంది. గత సంవత్సరం లాక్డౌన్ టైంలో సైతం తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ ఇంటి దగ్గరే ఉండమని చెప్పి అలా బాధ్యతాయుతంగా ఉన్నందుకు వాళ్లకు డబుల్ శాలరీ ఇవ్వడం జరిగింది. నా వాళ్ళు అనే మాట చాలా మంది వాడతారు, కానీ బన్నీ తన చేతుల ద్వారా తన వాళ్లను ఎలా ట్రీట్ చేస్తాడో, వాళ్ళ కుటుంబం గురించి ఎంతగా ఆలోచిస్తాడో అర్థమవుతుంది. తన టీంలోని అనేక మంది పుట్టినరోజు వేడుకలను బన్నీ స్వయంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు సాయం అవసరమైన టైంలో భరోసాగా నిలిచాడు. అతడిని స్టైలిష్ స్టార్ అని ఎందుకంటారో ఆర్యా సినిమా చెబితే, లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అని ఎందుకంటారో ఈ సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా?